హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏంజెల్ వన్ స్మార్ట్ ఏపీఐకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా మనము స్మార్ట్ ఏపీఐ డాట్ ఏంజెల్ బ్రోకింగ్ డాట్ కామ్ వెబ్సైట్లోకి రావాలి. ఇక్కడ సైన్ అప్ ఫర్ స్మార్ట్ ఏపీఐ లింక్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ క్లయింట్ ఐడి అనేది ఆప్షనల్. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకు 2 ఓటీపీస్ వస్తాయన్నమాట, ఒకటి ఈమెయిల్కి వస్తుంది, ఒకటి మొబైల్కి వస్తుంది. సో బేసిక్గా ఈ క్లిక్ చేయగానే మనకు మెయిల్ ఓటీపీస్ అనేవి రావు. మనం ఏం చేయాలంటే ఈ టైమర్ ఉంది కదా, ఈ టైమర్ మొత్తం 0 అయ్యే వరకు వెయిట్ చేసి రీసెండ్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఓటీపీస్ వస్తాయన్నమాట. సో టైమర్ అయిపోయింది కాబట్టి నేను రీసెండ్ చేస్తున్నాను. సో నాకు ఓటీపీలు వచ్చాయి. ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేశాను. సో మొబైల్ ఓటీపీ రాలేదు. సో వెయిటింగ్. ఓకే, ఇప్పుడు వచ్చింది. సో సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. సో మనం ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఆల్రెడీ ఆటోఫిల్ అయిపోయింది పాస్వర్డ్, సో లాగిన్ అయిపోతున్నాను. సో ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి నాకు ఈ ట్రేడింగ్ యాప్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. నార్మల్గా అయితే మనం క్రియేట్ యాప్ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక ఆల్గోకి సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే మీకు టీఓటీపీ అనేది ఎనేబుల్ అవ్వాలన్నమాట. ఏదైనా ఒక ఆల్గో సిస్టమ్కి మీరు లాగిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఎనేబుల్ టీఓటీపీ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే మన మొబైల్లో మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ కానీ గూగుల్ ఆథెంటికేటర్ కానీ ఏదో ఒక ఆథెంటికేటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో. తర్వాత ఇక్కడ ఎనేబుల్ టీఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బేసిక్గా 2 డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. ఒకటి వచ్చి క్లయింట్ ఐడి, మన ఏంజెల్ వన్ క్లయింట్ ఐడి అడుగుతుంది. మన ఏంజెల్ వన్ క్లయింట్ ఐడి ఇవ్వాలి, తర్వాత పిన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ పిన్ ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి, అప్పుడు మనకు ఒక ఓటీపీ అనేది ట్రిగ్గర్ అవుతుంది, మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసామంటే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అన్నమాట. మనం ఆథెంటికేటర్, ఎనీ ఆఫ్ ద ఆథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ కానీ గూగుల్ ఆథెంటికేటర్ కానీ ఓపెన్ చేసుకొని అందులో ప్లస్ సింబల్ ఉంటుంది అన్నమాట, యాడ్ అకౌంట్. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకొని స్కానింగ్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. దాంతో ఈ క్యూఆర్ కోడ్ని మనము స్కాన్ చేసామంటే, సో క్యూఆర్ కోడ్ని యాడ్ చేసామంటే ఈ అకౌంట్ అనేది మన ఆథెంటికేటర్ యాప్లోకి యాడ్ అయిపోతుంది.
ఎప్పుడైతే మనం ఏదైనా ఆల్గోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఆథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి చూసామంటే అక్కడ మనకు 6 డిజిట్స్ 1 టైం పాస్వర్డ్ కనిపిస్తుంటుంది. దాన్ని మనం ఆ వెబ్సైట్లో అడిగిన ప్లేస్లో మనం ఎంటర్ చేసామంటే కనుక వాళ్ళకు ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది.